మీ శాలరీ అనేది అటెండెన్స్ రిజిస్టర్ని బట్టి ఉంది అంటే మీరు మిడిల్ క్లాస్ నుండి పేదరికంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. మన దేశంలో సాధారణంగా ఇన్ఫ్లేషన్ అనేది 7 నుండి 8% ఉంటుంది, కానీ మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది 14% ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం 3 సంవత్సరాల్లో 100 మంది ట్రేడింగ్ చేస్తే ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు. అది కూడా ఎంతో తెలుసా? మీకు బ్లాక్ మనీ ఉంటే ఎన్ని ఎకరాలు కొన్నా పర్వాలేదు, కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో వ్యవసాయ భూములు కొంటే మీకు పెద్దగా ఆర్ఓఐ ఉండదు. బిజినెస్లో ట్యాక్స్ అనేది మీ ఆదాయంపై ఉండదు, మీ ప్రాఫిట్స్పై మాత్రమే ఉంటుంది. అలాగే మీకు జిఎస్టీ రూపంలో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మార్వాడీలు రెంటెడ్ హౌస్ను కూడా ఒక అసెట్గా భావిస్తారు, ఎందుకంటే అది ఇండైరెక్ట్గా డబ్బుల్ని సంపాదించి పెడుతుంది కాబట్టి. మన ఇన్ఫ్లేషన్ 0% ఉంది అంటే మన డెవలప్మెంట్ ఆగిపోయింది అని చెప్పవచ్చు. మీరు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలంటే అవ్వగలరా? అవ్వగలరు, కానీ మీరు లక్షల్లో ఒకరే ఉండాలి. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఐఏఎస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఒక యువకుడికి అకస్మాత్తుగా అదృష్టం తలుపు తట్టింది కోన్ బనేగా కరోడ్పతి రూపంలో. ట్యాక్స్లన్నీ పోను 3.5 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్న ఆ యువకుడి పేరు సుశీల్ కుమార్. కానీ 4-5 సంవత్సరాల తర్వాత చూస్తే అతడు బ్యాంక్రప్ట్ అయిపోయాడు. దీని గురించి మనం ఒక వీడియోలో వివరంగా తెలుసుకున్నాం, ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అయితే పడ్డవాడు లేవకుండా ఉంటాడా? ఇప్పుడు అతను ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టి తన ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇలా అకస్మాత్తుగా జాక్పాట్ తగిలే అవకాశం ఏ మిడిల్ క్లాస్ వాడికి వచ్చినా ఎక్కువ శాతం కేసుల్లో ఇదే స్టోరీ రిపీట్ అవుతుంది. అసలు మిడిల్ క్లాస్ అంటే ఏంటి? ఈ రోజుల్లో మీరు మొబైల్ ఫోన్ కొన్నా, బైక్ కొన్నా, కారు కొన్నా, ఇల్లు కొన్నా ఈఎంఐ లేకుండా కొనలేని వారు అని చెప్పవచ్చు. అంటే ధనవంతులు మొత్తం అమౌంట్ పెట్టి వీటిని కొంటారు అని ఇక్కడ అర్థం కాదు. వారు ఈఎంఐ లేకుండా ఒకేసారి కొనగలిగిన కెపాసిటీ ఉన్నా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం ఉంటారు. ఉదాహరణకు ధనవంతులు 1 కోటి రూపాయలు ఇల్లు కొనాలనుకుంటే మొత్తం డబ్బు పెట్టి కొనగలరు, కానీ 40 లక్షలు క్యాష్ మాత్రం కట్టి 60 లక్షలు లోన్ తీసుకుంటారు. తమ వద్ద ఉన్న 60 లక్షల క్యాష్తో ఒక ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటారు. మధ్యతరగతి యొక్క పరిస్థితి గురించి ఇంకా మనం వివరంగా చెప్పుకోవాల్సి వస్తే పేదవారికి ఉచిత పథకాలు అందుతాయి, ధనవంతులకు ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటివి ఉంటాయి, మిడిల్ క్లాస్ వారికి అలాంటివి ఏమీ ఉండకపోగా అదనంగా సంపాదించిన దాని మీద ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది. అందుకే మిడిల్ క్లాస్ వారి ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. 1, వారు కింది స్థాయికి వెళ్ళి తెల్ల రేషన్ కార్డు పొందడం, ఆరోగ్యశ్రీని తీసుకోవడం, ఉచిత పథకాలు పొందడం లాంటివి చేయొచ్చు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఉచిత పథకాలు పొందేవారిలో 90% మంది ప్రజలు కానీ వారి పిల్లలు కానీ కనీసం తిరిగి మిడిల్ క్లాస్లోకి కూడా రాలేరు. ఎందుకు అంటే ఇలాంటి సందర్భాల్లో 1% కేసుల్లో వారు నాణ్యమైన విద్యను కానీ వైద్యాన్ని కానీ పొందలేరు, దాంతో వారు మరింత పేదరికంలోకి నెట్టివేయబడతారు. ఇక 2వది బెస్ట్ ఆప్షన్ ధనవంతులు అవ్వడం, ట్యాక్స్ బెనిఫిట్స్ లాంటివి పొందడం, మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం, దాంతో వారు మిమ్మల్ని మించి సూపర్ రిచ్గా ఎదిగేటట్టు చేయడం. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు మిడిల్ క్లాస్ వారు కింది స్థాయికి వెళ్లకుండా పై స్థాయికి వెళ్లాలంటే వారు చేయాల్సింది కొన్ని మిస్టేక్స్ను సరిదిద్దుకోవడం. అందులో అతి ముఖ్యమైన 5 విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అందుకే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి. నంబర్ 1, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. అచ్చతిరంలో చెప్పాలంటే ధరల పెరుగుదల. చాలా కాలం క్రితం నేను మొట్టమొదటిసారి బైక్ కొన్నప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు 23 రూపాయలతో నేను లీటర్ పెట్రోల్ కొట్టించాను. ఇప్పుడు అది 100 రూపాయలు దాటింది. ఒకప్పుడు హోటల్కి వెళ్ళి ప్లేట్ మీల్స్ తినాలంటే 10 రూపాయలు అయ్యేది, ఇప్పుడు అదే హోటల్లో 50 రూపాయలు అవుతుంది. గత 10 సంవత్సరాల యావరేజ్ మీరు చూస్తే మన దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది దాదాపు 7.5% ఉంది. అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే మీ ఫైనాన్షియల్ లైఫ్ మొత్తం దీని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మీరు సంపాదించినా, సేవింగ్ చేసినా, ఇన్వెస్ట్ చేసినా అది ఇన్ఫ్లేషన్ ను బీట్ చేసేదే ఉండాలి. మీ ఇంటి ఓనరు ప్రతి సంవత్సరం మీ ఇంటి అద్దెను 10% పెంచుతూ ఉంటాడు, కానీ మీరు మీ జీతం 10% పెరుగుతుందా లేదా అని ఎప్పుడూ ఆలోచించరు. 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పిఆర్సి 30% పెరిగిందని తెలియగానే మనం వెర్రిగా పాలాభిషేకాలు చేస్తుంటాం. టాటా బిర్లా లాంటి కంపెనీల్లో ఎంప్లాయీస్ కు మినిమం 8% యాన్యువల్ ఇంక్రిమెంట్ ఇస్తారు ఎంత పని దొంగకైనా సరే. మీకు ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, ఈ ఇన్ఫ్లేషన్ అనేది గవర్నమెంట్ కట్టడి చేయాలి కదా, ఇది గవర్నమెంట్ లోపం కదా అని మీరు అడగవచ్చు. మన ఇన్ఫ్లేషన్ 0% ఉంది అంటే మన డెవలప్మెంట్ ఆగిపోయింది అని చెప్పవచ్చు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్. అక్కడ గత 30 సంవత్సరాలుగా ఇన్ఫ్లేషన్ అనేది 0, 30 సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ రిటర్న్స్ కూడా 0. జపాన్ ప్రజలు మనలాగా ఎక్కువ రిటర్న్స్ రావాలని లేనిపోని రిస్క్లు ఏవి చేయరు, ఎందుకంటే ఈరోజు 1 కోటి రూపాయలతో ఏం కొనగలమో 10 సంవత్సరాల తర్వాత కూడా అవే కొనగలమని వారికి తెలుసు. ఎందుకు మరి జపాన్లో ఇన్ఫ్లేషన్ 0 ఉంది అంటే అది ఒక స్టాగ్నేటెడ్ ఎకానమీ.
ఎంతవరకు డెవలప్ అవ్వాలో అంత డెవలప్ అయింది అన్నమాట. కానీ మన దేశం డెవలపింగ్ ఎకానమీ కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది ఒక రకంగా మంచిదని చెప్పవచ్చు. అలానే పాకిస్తాన్ శ్రీలంక లాగా 20% 30% ఇన్ఫ్లేషన్ ఉండడం అనేది పూర్తిగా అక్కడి గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. నెంబర్ 2 ఇన్సూరెన్స్. చాలా మంది మిడిల్ క్లాస్ వారిని పేదవారిగా మార్చే విషయాలు ఏంటంటే, ఇంట్లో ఎవరికైనా తీవ్రమైన జబ్బు చేసి హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టినప్పుడు లేదా ఇంటి పెద్ద మరణించినప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ వాళ్ళు చాలాన్ వేస్తారని భయపడి మీరు స్కూటర్కు ఇన్సూరెన్స్ కడతారు, కానీ మీకు మీరు మాత్రం ఇన్సూరెన్స్ కట్టుకోరు. చాలా మంది ప్రతి నెల అనుకునే మాట, ఈసారి శాలరీ వచ్చిన తర్వాత ఏవైనా మిగిలితే ఇన్సూరెన్స్ కట్టుకుందాం అనుకుంటారు, కానీ అది చాలా పెద్ద తప్పు. లోకంలో ఏ వ్యక్తి అయినా సంపాదించిన మొదలు పెట్టగానే చేయాల్సిన మొట్టమొదటి పని ఇన్సూరెన్స్ తీసుకోవడం. దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. మీరు ఒక గవర్నమెంట్ జాబ్లోనో లేదా ఒక కార్పొరేట్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు వారు మీకు ఒక హెల్త్ కార్డు ఇష్యూ చేస్తారు, కానీ ఆ వయసులో ఎవరు దాన్ని పట్టించుకోరు, అది వారి అవసరం ఏమోనని అనుకుంటారు. ఇంత ముందే మనం ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం. మన దేశంలో సాధారణంగా ఇన్ఫ్లేషన్ అనేది 7-8% ఉంటుంది, కానీ మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది 14% ఉంది. అంటే పోయిన సంవత్సరం ఏదైనా ట్రీట్మెంట్కు 100,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, ఈ సంవత్సరం దాని ఖర్చు 114,000 అవుతుంది. అందుకే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఆలస్యం చేస్తే మీ ప్రీమియం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఎందుకంటే 1 మీ వయసు పెరుగుతుంది, 2 మెడికల్ ఇన్ఫ్లేషన్ కారణంగా క్లెయిమ్స్ మొత్తం పెరుగుతున్న కొద్దీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ఆ భారాన్ని కొత్త వారిపైనే మోపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, కర్మకాలి ఈలోపు మీకు ఏదైనా ఒక జబ్బు ఉన్నట్టు బయటపడింది అనుకోండి, అప్పుడు మీరు ఇంకా ఎక్స్ట్రా ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. అందుకే మీరు ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు రేపు ఎల్లుండి కాదు, ఈ రోజే ఇప్పుడే తీసుకోవాలి. మీరు ఎక్కడెక్కడో ఎంతో డబ్బు ఖర్చు పెడతారు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం మాత్రం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఒక్కసారి మీ కుటుంబంలో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంటే చాలు, మీ సేవింగ్స్ మొత్తం ఖాళీ అయిపోతాయి. మరి అలాంటప్పుడు నెలకు కేవలం 390 రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోకూడదు? మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ హెల్త్ కవర్ ఉన్నప్పుడు మీరు డబ్బుల టెన్షన్ లేకుండా ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండగలరు. చాలా మందికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే, ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుందేమో, మనం అఫోర్డ్ చేయగలమో లేదు అని అనుకుంటూ ఉంటారు. ఇదే కాదు, మీకు ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే పాలసీ బజార్ అనే ప్లాట్ఫామ్ మీకు సరైన పరిష్కారాన్ని అందిస్తుంది. పాలసీ బజార్ ఒక ఆన్లైన్ పోర్టల్ కావడం వల్ల మీకు ఆఫ్లైన్తో పోల్చుకుంటే తక్కువ ధరల్లో ప్రీమియమ్స్ ఉంటాయి. మీరు పాలసీ తీసుకునేటప్పుడు వారు మీ అవసరాలను గుర్తించి మీకు సరైన గైడెన్స్ అందిస్తారు. మీకు ఇదివరకే మీ కంపెనీ ఇచ్చిన కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నట్లయితే మీరు అర్జెంటుగా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అందులో మీకు ఎక్కువ ఇన్సూరెన్స్ ఉండదు, అంతేగాక మీరు ఉద్యోగం వదిలిన మరుక్షణం నుండి మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఆగిపోతుంది. ఇక క్లెయిమ్స్ విషయానికి వస్తే, వారు మీకు డాక్యుమెంటేషన్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తారు, మరియు 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ అందిస్తారు. ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, సెక్షన్ 80D ప్రకారం 75,000 వరకు క్లెయిమ్ డిడక్షన్స్ పొందవచ్చు. క్రింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన పాలసీ బజార్ లింక్ను క్లిక్ చేయండి, ఈ రోజే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో ఉంది, అది మీరు చూడవచ్చు. ఇక మిడిల్ క్లాస్ వారు చేస్తున్న ఇంకో పెద్ద తప్పు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం. ఒకవేళ తీసుకున్న రాంగ్ పాలసీ తీసుకోవడం లేదా రాంగ్ పర్సన్స్ వద్ద తీసుకోవడం. 6-7 సంవత్సరాల క్రితం మా బంధువులు ఒకరు చనిపోయిన కొన్ని రోజులకు ఆయన ఇన్సూరెన్స్ పాలసీలు నేనే చెక్ చేయాల్సి వచ్చింది. బాగా వెతికిన తర్వాత మొత్తం 17 పాలసీలు దొరికాయి, అవన్నీ కూడా ఎండోమెంట్ పాలసీలు. ఆ పాలసీలు అన్నీ చేసిన ఏజెంట్ ఎవరో కాదు, మా బంధువుకు క్లాస్మేట్, ఫ్యామిలీ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ఇన్సూరెన్స్ ఆఫీసులో ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, అందులో 5-6 పాలసీలు మాత్రమే ఫోర్స్లో ఉన్నాయి, 10-11 లక్షలు క్లెయిమ్ అమౌంట్ వచ్చింది. కానీ ఆ ఏజెంట్ కనుక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చి ఉంటే దాదాపు 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చి ఉండేది. అందుకే ఎవరైనా చెప్పినా మీరు కేవలం టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి, ఎండోమెంట్, మనీ బ్యాక్ లాంటివి అవుట్డేటెడ్ అయిపోయిన పాలసీలు. ఇక్కడ మీకున్న అద్భుత అవకాశం ఏంటంటే, మీ ప్రీమియం అనేది జీవితాంతం ఒకటే ఉంటుంది. అందుకే మీరు ఎంత చిన్న వయసులో తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. మీరు ఒకసారి ప్రీమియం క్యాలిక్యులేట్ చేయండి, 25 సంవత్సరాల వయసు అయితే ఎంత, 30 అయితే ఎంత, 35 అయితే ఎంత, 40 అయితే ఎంత అనేది మీకే తెలుస్తుంది. వయసు ఎక్కువైన కొద్దీ మీరు మెడికల్ చెకప్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. నెంబర్ 3 అఫోర్డబిలిటీ. మీరు ప్రతిరోజు ఎంతో మందిని కలుస్తూ ఉంటారు, వాళ్ళలో చాలా మంది గొప్పలు చెప్పుకునే వారు ఉంటారు, షో ఆఫ్ చేసేవారు ఉంటారు, తాము జీవితాన్ని ఎవరు ఎంజాయ్ చేయనంతగా చేస్తున్నట్టు మీకు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. అది చూసి మీరు వారితో కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు, మీరు మీ ఫ్యామిలీ ప్రెషర్లోకి వచ్చేస్తుంది, కొంతకాలం తర్వాత మీరు కూడా వాళ్ళ పాలసీనే ఫాలో అవుతారు.
అఫోర్డ్ చేయలేకపోయినా ఈఎంఐలో ఒక ఐఫోన్ కొనుక్కుంటారు. ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కు చూపించుకోవడానికి కాస్ట్లీ ఫర్నిచర్ కొంటారు. ఫంక్షన్స్ లో అందరికీ చూపించడానికి బంగారు నగలు కొంటారు. మన ఆదాయానికి ఖర్చులకు పొంతనం ఉండదు. మన అఫోర్డబిలిటీ ఏంటో మనకు తెలియదు. ఈ సందర్భంగా ఒక మార్వాడి అఫోర్డబిలిటీ గురించి చెప్పిన ఒక థంబ్ రూల్ మీరు ఇక్కడ తెలుసుకోవాలి. మీరు ఏదైనా వస్తువును ఒకటి కాదు రెండు వస్తువులు ఒకేసారి కొనగలిగితే అది మీరు అఫోర్డ్ చేయగలిగినట్టు. అప్పుడు మీరు ఒక్క వస్తువునే కొనుక్కోవచ్చు. మీరు 10,000 రూపాయల ఫోన్ ఎక్కడ కొనాలనుకోండి, మీ వద్ద రెండు ఫోన్లు కొనగలిగేంత డబ్బు అంటే 20,000 ఉండాలి, అప్పుడు మీరు ఒక్క ఫోన్ కొనుక్కోవచ్చు. అయితే ఈ అఫోర్డబిలిటీ గురించి ప్రాక్టికల్ గా ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలో చెప్పే ఒక వీడియో మన ఛానల్లోనే ఉంది, అది తప్పకుండా చూడండి. అందులో ఎంత ఆదాయానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సేవ్ చేసిన తర్వాత ఒక వస్తువును కొనాలి, ఎంత శాలరీకి ఎంత ఈఎంఐ ఉండాలి లాంటి విషయాలు మీరు తెలుసుకోవాలి. నంబర్ 4, శాలరీ వర్సెస్ ఇంక్రిమెంట్స్ వర్సెస్ ఇన్కమ్ ట్యాక్స్. శాలరీ తక్కువగా ఉండవాలని లేదా కేవలం ఒకే ఒక ఇన్కమ్ ఉంటే మిడిల్ క్లాస్ అని అంటుంటారు. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళని బకెట్లు మోసేవాళ్ళని అంటుంటారు. మీకు డబ్బులు కావాలంటే ఆ పూట బకెట్ మోయాల్సిందే. మిడిల్ క్లాస్ వారు చేస్తున్న తప్పు ఏంటంటే వారికి తమ ఇన్కమ్ లెవెల్స్ పెంచుకోవాలనే ఆలోచన రాకపోవడం. మనం మొదట్లోనే చెప్పుకున్నట్టు మీ శాలరీ ఇంక్రిమెంట్ అనేది ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా ఉండాలి. అలా లేదు అంటే మీ కంపెనీ లాస్ లో ఉండవచ్చు లేదా మీకు స్కిల్స్ పెద్దగా ఉండకపోవచ్చు. మీరు ఇక్కడ అర్జెంట్ గా తెలుసుకోవాల్సింది ఎర్న్ విత్ మైండ్ నాట్ జస్ట్ టైం. లేబర్ ను చూసుకోవడానికి ఒక సూపర్వైజర్ ఉంటాడు, ఎందుకంటే అతడికి లేబర్ కంటే కొంచెం ఎక్కువ మైండ్ ఉంటుంది కాబట్టి. అలాగే సూపర్వైజర్ల మీద ఒక మేనేజరు, మేనేజర్ల మీద ఒక జిఎము, జిఎంల మీద ఒక వైస్ ప్రెసిడెంట్, వారి మీద ఒక చైర్మన్ కానీ ఎండి కానీ ఉంటారు. మీరు ఎంత ఆలోచించగలరో మీ ఉద్యోగం అంత పెద్దగా ఉంటుంది. అందుకే మీ శాలరీ అనేది అటెండెన్స్ రిజిస్టర్ని బట్టి ఉంది అంటే మీరు మిడిల్ క్లాస్ నుండి పేదరికంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. ఇక మరొక మిడిల్ క్లాస్ స్టోరీ చూస్తే, నా క్లాస్మేట్ ఒకడు ఇంజనీరింగ్ పూర్తవగానే ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. 20 సంవత్సరాలు దాటినా ఆ కంపెనీ వదలలేదు. అతి కష్టం మీద ఇప్పుడు ఒక మేనేజర్ అయ్యాడు. మా జూనియర్స్ ఇప్పుడు వాడి పైన జిఎంఓ వైస్ ప్రెసిడెంట్లు. ఎందుకంటే మీరు ఒక కంపెనీలో 2-3 సంవత్సరాలుగా పనిచేస్తారు, 2-3 ఈఎంఐలు కడుతూ మీరు కంఫర్టబుల్ గా ఉన్నారని తెలిస్తే మీకు ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ దాదాపు రావు. ఈలోపు 4-5 కంపెనీలు మారిన మీ జూనియర్ ఒకడు మీకు బాస్ గా వస్తాడు, మీకంటే ఎక్కువ శాలరీతో. మీరు ఒక జాబ్ నుండి ఇంకొక జాబ్ కు స్విచ్ అయినప్పుడు మీకు కనీసం 20-30% ఇంక్రిమెంట్ ఇస్తారు. అలాగే పొజిషన్ కూడా కొంచెం పెద్దదే ఆఫర్ చేస్తారు. కొన్ని ఆఫీసులో హెచ్ఆర్ పాలసీ ఎలా ఉంటుందంటే మీరు అడిగితేనే కానీ ఇంక్రిమెంట్ ఇవ్వరు, వేరే ఆఫర్ లెటర్ చూపిస్తేనే కానీ మీ శాలరీ పెంచరు. అందుకే మీరు సంవత్సరానికి ఒకసారి అయినా శాలరీ నెగోషియేషన్ చేయాల్సిందే. చాలా మంది తమ ఉద్యోగం పోతుందేమో మళ్ళీ ఎక్కడ వెతకాలని భయపడుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే మీరు మంచి నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, అప్పుడు మీ ఎంప్లాయర్ కూడా మీతో జాగ్రత్తగా ఉంటాడు. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా తెలియాలి, లింక్డ్ఇన్లో ఒక సర్వే వచ్చింది, దాని ప్రకారం 85% జాబ్లు అనేవి నెట్వర్కింగ్తోనే ఫిలప్ చేస్తారట. ఉద్యోగాలు శాలరీ సంగతి అలా ఉంటే ప్రపంచంలో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఉద్యోగస్తులే, అది కూడా మిడిల్ క్లాస్ వారు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎన్ని డిడక్షన్స్ ఉపయోగించుకున్నా కూడా 30% స్లాబ్లో ఉన్నవారు 20%కి, 20% స్లాబ్లో ఉన్నవారు 10%కి వస్తారు తప్ప మొత్తం 0 అయ్యే ప్రసక్తి లేదు. మీకు ట్యాక్స్ ఉండకూడదు. ఈ ర్యాట్ రేస్ నుండి బయటపడాలంటే మీకున్న ఏకైక ఆల్టర్నేటివ్ బిజినెస్. మీరు జాబ్ చేస్తూనే ఒక చిన్న బిజినెస్ కూడా స్టార్ట్ చేయవచ్చు. 2-3 సంవత్సరాలు మీరు అలా ఓపిక్గా చేసుకుంటే మీకు ఒక డీసెంట్ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఫుల్ టైం బిజినెస్ చేసుకోవచ్చు. బిజినెస్లో ట్యాక్స్ అనేది మీ ఆదాయంపై ఉండదు, మీ ప్రాఫిట్స్పై మాత్రమే ఉంటుంది. అలాగే మీకు జిఎస్టీ రూపంలో బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక ఐఫోన్ కాస్టు 118,000, కానీ మీరు దాన్ని 100,000 రూపాయలకే కొంటారు, ఎందుకంటే మీకు జిఎస్టీ క్రెడిట్ లభిస్తుంది కాబట్టి. అంతేకాదు ఈ 100,000 రూపాయలను మీరు బిజినెస్ ఖర్చుగా చూపిస్తే మీ ప్రాఫిట్ తగ్గి అంత మేరకు ట్యాక్స్ కూడా తగ్గుతుంది. జిఎస్టీపై చేసిన మన వీడియోని చూస్తే మీరు ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు. నంబర్ 5, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ కూడా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించినవే, కానీ మీకు అర్థం కావడం కోసం వాటిని సపరేట్గా చెప్పడం జరిగింది. మీకు తెలుసో లేదో ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్లో 6వ తరగతి నుండే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ చెప్తున్నారు. వారు 10వ తరగతికి వచ్చేసరికి వారికి డబ్బు పట్ల ఎంత మంచి అవగాహన ఏర్పడుతుందో చూడండి. రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని మీలో ఎంతమంది చదివారో కామెంట్ చేయండి. బహుశా ఆ పుస్తకం యొక్క ఐడియానే సిబిఎస్ఈ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఉంటారు. మిడిల్ క్లాస్ వారు తమ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలన్నా, తమ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలన్నా ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా అవుతుంది, ఎక్కువ శాతం కేసుల్లో మీరు అప్పుల పాలవుతారు. ఇలాంటి విషయాల్లో మీరు చేస్తున్న కొన్ని తప్పుల్ని ఇక్కడ చూద్దాం. 1, మీ అకౌంట్లో 2-3 నెలలు శాలరీ పడగానే మీకు పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తుంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితంలో ఎప్పుడైనా పర్సనల్ లోన్ జోలికి మాత్రం అసలు పోవద్దు,
ఆ మాటకు వస్తే క్రెడిట్ కార్డు కూడా కాకపోతే మీరు 10 సంవత్సరాల తర్వాత క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అది మీకు ఉపయోగపడవచ్చు రెండు కొంతకాలం తర్వాత మీకు హోమ్ లోన్స్ ఆఫర్ వస్తుంది మీరు వెంటనే ఒక ఫ్లాట్ తీసుకుంటారు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ అవుతుందని ఆ మాత్రం ట్యాక్స్ మీరు రెంట్కున్నా కూడా సేవ్ అవుతుంది మీరు మార్వాడీలను గమనిస్తే వారు అంత త్వరగా ఇల్లు కొనరు ఆ డబ్బుల్ని బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు లేకపోతే ఓపెన్ ఫ్లాట్స్ కొంటారు ఎందుకంటే బిజినెస్లో అయితే లాభాలు వస్తాయి ఫ్లాట్స్ కొంటే ఒక డబ్బుల ప్రింటింగ్ మిషన్ కొన్నట్టే సైలెంట్గా డబ్బులు ప్రింట్ అవుతూ ఉంటాయి మార్వాడీలు రెంటెడ్ హౌస్ను కూడా ఒక అసెట్గా భావిస్తారు ఎందుకంటే అది ఇండైరెక్ట్గా డబ్బుల్ని సంపాదించి పెడుతుంది కాబట్టి మేము రెంట్ కట్టే బదులు ఒక ఫ్లాట్ తీసుకొని బ్యాంకుకి ఏమే కట్టుకుంటామని చెప్పేవాళ్ళు ఒక రకంగా అమ్మాయికులు అని చెప్పవచ్చు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తే నేను ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ వాల్యూ 60 లక్షలు ఉంటుంది నేను ఇచ్చే రెంట్ 15,000 మాత్రమే 15,000 ఈఎంఐతో మీరు అడవిలో కూడా ఇల్లు కొనలేరు మూడు కొంతమంది 15-20 సంవత్సరాలు డబ్బులు సేవ్ చేసి 30-40 లక్షలు అయ్యాయనుకోండి ఏదైనా ఒక పొలం కొందామని బయలుదేరుతారు మీకు బ్లాక్ మనీ ఉంటే ఎన్ని ఎకరాలు కొన్నా పర్వాలేదు కానీ మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో వ్యవసాయ భూములు కొంటే మీకు పెద్దగా ఆర్ఓఐ ఉండదు దీని గురించి మన ఛానల్లోనే ఒక డీటెయిల్ వీడియో ఉంటుంది చూడండి నాలుగు మిడిల్ క్లాస్ వారు మాత్రమే ఎక్కువగా ట్రాప్లో ఇరుక్కుంటూ ఉంటారు అందులో మొదటిది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ త్వరగా ధనవంతులు కావాలనుకుంటారు కానీ చివరికి అప్పుల పాలవుతారు ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక లక్కీ లాటరీ ఇది స్వయంగా చెప్పింది ఎవరో కాదు జీరోదా ఫౌండర్ నితిన్ కామత్ ఒక సందర్భంలో ఆయన చెప్పిన దాని ప్రకారం 3 సంవత్సరాల్లో 100 మంది ట్రేడింగ్ చేస్తే ఒక్కరు మాత్రమే సంపాదిస్తున్నారు అది కూడా ఎంతో తెలుసా జస్ట్ వారు పెట్టిన క్యాపిటల్కు ఫిక్స్డ్ డిపాజిట్లో కంటే కొంచెం ఎక్కువ రిటర్న్స్ అందుకే మీరు చూడండి ట్రేడింగ్ కోసం 5-6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు మీకు కనబడవు కనపడినా వాటిలో కంటెంట్ మొత్తం ఇన్వెస్టింగ్ మీద పర్సనల్ ఫైనాన్సింగ్ మీద ఉంటుంది ఎందుకంటే వీరు లాస్ అవడమే కాదు వీరి వల్ల కొన్ని వేల మంది రోడ్డున పడ్డారు కాబట్టి ఇక మిడిల్ క్లాస్ వారు ఎదుర్కొంటున్న ఇంకొక పెద్ద ట్రాప్ నెట్వర్క్ మార్కెటింగ్ అది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అయినప్పటికీ సక్సెస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ అందులో సక్సెస్ పర్సంటేజ్ ఎంత ఉంటుందన్న ప్రశ్నకు ఒక రచయిత టీవీ ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పాడు మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలంటే అవ్వగలరా అవ్వగలరు కానీ మీరు లక్షల్లో ఒకరే ఉండాలి అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా వీటితో పాటు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నది బెట్టింగ్ యాప్స్ క్రిప్టో యాప్స్ లాంటి వాటికి మన ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని పొమ్మలేక పొగబెడుతోంది అది మీరు దృష్టిలో పెట్టుకోండి 5 ఇన్వెస్ట్మెంట్ల మధ్య తేడాను తెలుసుకోలేకపోతుంటారు ఉదాహరణకు ఒకరు సుకన్య సమృద్ధి యోజన తీసుకోమంటారు ఇంకొకరు ఇండెక్స్ ఫండ్లో పెట్టుబడి పెట్టమంటారు ఒకరు చిట్ ఫండ్స్లో డబ్బులు కట్టమంటారు ఇంకొకరు మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టమంటారు ఎందులో రిటర్న్స్ ఎక్కువ వస్తాయో వడ్డీ రేట్లతో సహా మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం 6 ప్రతి ఒక్కరూ 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలంటారు చాలా మంది అది ఫాలో గారు డబ్బులలా ఖాళీగా బ్యాంకులో పెట్టుకోమంటారా అని అడిగేవారు ఉన్నారు అలాంటప్పుడు మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు ఇక చివరి పాయింట్ ఏంటంటే 7 మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగారు తమకు తెలిసిన వారిని అడుగుతుంటారు మీరు మీకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరకో ల్యాబ్ దగ్గరకు వెళ్ళి నేను ఇంతకుముందు అడిగిన డౌట్ అడిగారనుకోండి ఏదో ఒక ఉచిత సలహా ఇస్తారు వారి ఫీల్డ్లో ఎక్స్పర్ట్ అయినంత మాత్రాన ఫైనాన్స్ గురించి మైక్రో లెవెల్లో నాలెడ్జ్ ఉండేది తక్కువ మీరు కొన్ని 100 రూపాయలు చూసుకుంటే వేలల్లో లక్షల్లో నష్టపోయే అవకాశం ఉంది చివరిగా వీడియోలో ఉన్న విషయాన్ని ఒకే ఒక ముక్కలో చెప్పాలంటే పేదవారికి మిడిల్ క్లాస్కు మరియు ధనవంతులకు మధ్య ఉన్న తేడా ఒకే ఒక్కటి అది మైండ్ సెట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి బీ రిచ్ స్టే రిచ్